Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అప్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్లో గల ఎస్ఆర్బిఎస్ఎం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా 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 నీకే. చెప్తాను మీరు కూడా, ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చే దేవుడవయ్యా, స్తోత్రం.
నిందలను ఆశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి నేను వేసే ప్రతి అడుగులో చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, చప్పలు కొడుతూ ఆరాధన వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. స్తోత్రం. సంతృప్తి లేని నా జీవితంలో సమృద్ధినిచ్చి నీవు గణపరిచిన వాడవయ్యా, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చిన దేవుడవు. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు, సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావే, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, చేద్దాం ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి, సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు, సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు, నా మురికి జీవితాన్ని ఉత్సముగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నా మురికి జీవితాన్ని ఉత్సముగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఎస్ మాస్టర్, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఒకసారి ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన ఆరాధన
నీకు జీవితాన్ని ముత్యముగా మార్చిన దేవుడవయ్యా, నేను వేసే ప్రతి అడుగులో నాకు దీపముగా ఉండే దేవుడవయ్యా, నా జీవితాన్ని ముత్యముగా మార్చిన దేవుడవు, నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఎంతో ఆసక్తితో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు, హృదయపూర్వక వందనాలు అందరికీ తెలియజెప్పుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరిచి కీర్తన గ్రంథం 145వ కీర్తన, కీర్తన గ్రంథం 145వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. హల్లెలూయా. కీర్తనకారుడు భక్తుడైన దావీదు పైన చిన్న చిన్న అక్షరాలతో రాసుంది స్తుతి కీర్తన అని. ఈ కీర్తన స్తుతి కీర్తన, దేవుణ్ణి స్తుతించుతూ రాసిన కీర్తన. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? ఆయన అంతకు ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు? నాలుగు భాగాలుగా దీన్ని చేసి ఈయన దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తున్నాడో ఆ నాలుగు భాగాల్లో నేను చెప్పాడండి. మొదటి భాగం మొదటి వచనం నుండి 6వ వచనం వరకు దీన్ని మొదటి భాగం అంటారు. ఈ మొదటి భాగంలో ఆయన ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాడో అందులో ఆయన వివరించిన వివరణ ఏంటంటే, ఆయన మహోన్నతుడు, ఆయన మహా అధిక స్తోత్రము పొందదగిన వాడు, ఆయన మహా ఆశ్చర్య కార్యాలు చేయవాడు, మహనీయుడు, ప్రభావం గలవాడు, ఆయన భీకరమైన కార్యములు చేయవాడు, అందుకు ఆయన్ని స్తుతించాలి అని చెప్పాడు మొదటి మాట. ఈ మొదటి 6 వచనాల్లో ఈ మాట చెప్తూ వచ్చాడు. ఇక రెండవది, ఎందుకయ్యా దేవుణ్ణి నువ్వు స్తుతిస్తున్నావు అంటే ఆయన చెప్పిన రెండవ మాట 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూస్తే, ఆయన దయాళుడు, ఆయన కృపా సమృద్ధి గలవాడు, కరుణావాత్సల్యములు గలవాడు, కృపాతిశయము గలవాడు, ఆయన దయను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి నేను ఆయనకి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాను అంటూ దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు ఎందుకు చేస్తున్నాడో రెండవ మాట 2వ ఫ్రేజ్లో చెప్పాడు. ఇక 3వది, ఎందుకయ్యా నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు అంటే 11వ వచనం నుండి 16వ వచనం వరకు నా లేఖన భాగాన్ని మనం పరిశీలిస్తే, ఆయన రాజు, రాజులకు రాజు, ఆయన రాజ్యం తరతరాలు ఉంటుంది, ఆయన ఆధిపత్యం శాశ్వత కాలం ఉండేది, ఆయన ఒక్క కేవలం మనుషులకు మాత్రమే కాదు అన్ని జీవులకు, సమస్త జీవులకు, సర్వ జీవులకు ఆయన రాజు, ప్రతి జీవి కోరికను ఆయన తీరుస్తూ ఉన్నాడు, ప్రతి జీవి కన్నులు ఆ రాజులకు రాజు వైపే చూస్తున్నాయి, అందరి ఆశలు, అన్నిటి ఆశలు ఆయన తీరుస్తున్నాడు, అందరికీ పైనన్నవాడు రాజులకు రాజు, మహారాజు, శాశ్వత కాలం ఉండే రాజు, అందుకే ఆ రాజును నేను గణపరుస్తున్నాను, స్తుతిస్తున్నాను అంటాడు. హల్లెలూయా. 4వదిగా, ఎందుకయ్యా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావంటే ఆ కీర్తనలో 17వ వచనం నుండి 21వ వచనం వరకు నా లేఖనంలో ఆయన ఈ విధంగా చెప్తాడు. ఆయన ఏంటంటే, తన సన్నిధికి వచ్చి ఆయనకు మొర్ర పెట్టే వాళ్ళందరికీ, తనకు ప్రార్థించే వాళ్ళందరికీ, ఆయన్ని ప్రేమించే వాళ్ళందరికీ, ఆయనకు భయపడుతూ భక్తి చేసే వాళ్ళందరికీ, ఆయన వారి కోరిక తీరుస్తున్నాడు, వారికి సమీపంగా ఉన్నాడు, వారిని కాపాడుతున్నాడు, వారిని రక్షిస్తున్నాడు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ వారికి చేస్తూ ఉన్నాడు, అందునను బట్టి నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం? దావీదు జవాబిస్తున్నాడు, ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావయ్యా, ఇది ఒక స్తుతి కీర్తన, ఈ స్తుతి కీర్తనలో ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాడో 21 వచనాల్లో ఆయన 4 విషయాలు చెప్పాడు. ఈ 4 కాసేపు మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఈ 4 ధ్యానిస్తూ ఉండగా ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఈ 4 జరిగినాయి. మనం కూడా దేవునికి 4 విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నామని మీతో చెప్తున్నాను. హల్లెలూయ. సరే, మొదటి విషయం, మొదటి వచనం నుండి 6వ వచనం వరకు మనం పరిశీలిస్తే ఇందులో ఆయన ఎందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, ఆయన మహోన్నతుడు, ప్రభావ మహిమలు గలవాడు, ఆయన భీకర కార్యాలు చేసేవాడు అంటాడు. ఒక్కసారి చూడండి ఆ మాట నేను 3వ వచనంలో చదువుతాను, చూడండి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము గలవాడు, మహత్యము గ్రహింప సఖ్యము కాని కార్యాలు చేసేవాడు. ఇంకా అంటాడు చూడండి, కిందకు ఒక్కసారి మనం పరిశీలిస్తే 5వ వచనంలో అంటాడు, మహోన్నతమైన ఆయన ప్రభావ మహిమను బట్టి, ఆయన ఆశ్చర్య క్రియలను బట్టి, ఆయన భీకర కార్యాలను బట్టి నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిజంగా ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో దేవుడు ఇలాంటి భీకర కార్యాలు, మహా ఆశ్చర్య కార్యాలు,
వింత కార్యాలు మన జీవితంలో దేవుడు చేశాడా? దావీదు జీవితంలో చేశాడంట. దావీదు జీవితంలో ప్రతి ఘట్టం నిజంగా మరణపు అంచుల్లోనికి తను వెళ్ళి మరణ ఛాయలు తనని 14 సంవత్సరాలు తనని తరిమి తన్ను చుట్టుముట్టిన 14 సంవత్సరాలలో మరణం అనేది తన దరికి రాకుండా దేవుడు వాటన్నిటి నుండి తప్పిస్తూ భీకరమైన కార్యాలు. రాజు తను తరుముతున్నాడు, 3000 మందిని వేసుకుని వచ్చి తరుముతున్నాడు, కానీ రాజు చేతికి తన ప్రాణాలను అప్పగించలేదు, కానీ రాజు ప్రాణాలను ఈయన చేతికి దేవుడు అప్పగించాడండి. రాజు ఎన్ని ఎత్తులు వేసుకొని వచ్చి వేసేయాలనుకున్న 14 సంవత్సరాలు ఒక్క దావీదును చంపాలనుకున్న రాజు వల్ల కాకుండా దేవుడు ఎప్పటికప్పుడు కాపాడుతూ బ్రతికిస్తూ సజీవుల లెక్కలో ఉంచాడు, మహా ఆశ్చర్య కార్యాలు చేస్తూ. కనుక అంటాడు, నా దేవుడు నా పట్ల చేసిన ఆశ్చర్య కార్యములన్నిటిని బట్టి నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడ కూర్చున్న మన జీవితంలో ఆశ్చర్యపోయే కార్యాలు ఎన్నో మన జీవితంలో కూడా చేశాడు ఆయన. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవురా, ఇంత గొప్ప కార్యం జరగడం నేను ఎక్కడా చూడలేదండి, నిజంగా మీ జీవితాల్లో భలే చేశాడు మీ దేవుడు అనేటట్టుగా దేవుడు కార్యాలు చేయలేదా? ఏమండి, యో దానియేలును బట్టి రాజొచ్చి అంటాడు, నిత్యము నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో రక్షించగలిగిన, అబ్బా నీ దేవుడు ఎంత గ్రేట్ అయ్యా, నీ దేవుడు ఎంత గ్రేట్ అయ్యా. నిజంగా రాత్రంతా సింహాల గుహలో ఉన్న సింహం ఒక్క హాని కూడా తనకు చేయలేదండి. కారణం, నిత్యము తను సేవిస్తున్న తన దేవుడు తనని ఆశ్చర్య రీతిలో రక్షించాడు. ఆశ్చర్య రీతిలో అగ్నిలో వేసేస్తే అగ్నిగుండము, అగ్ని వాసన కూడా అగ్ని కాకుండా అగ్నిగుండంలో వారు పలుగురు తీస్తూ ఆనందంగా పాటలు పాడి నాట్యం ఆడేటట్టు చేశాడు. సెగ తగిలి 6 చచ్చిపోతే అగ్నిలో పడిన వాళ్ళకి అగ్ని వాసన కూడా తగలకుండా కాపాడాడే, ఆశ్చర్యం కాదా? ఇలాంటి ఆశ్చర్య కార్యాలు ఎన్ని చేశారు, నోరు ఆవలించారండి రాజులు. అమ్మో మీ దేవుడు ఆశ్చర్యకరుడు. ఏమండి, మరొక మాట మీకు చెప్తాను, ఇజ్రాయేలీలు తరుముకుంటూ వచ్చారండి ఐగుప్తీయులు, 600 ఇనుప రథాల గుర్రాలు వేసుకుని వచ్చారండి వాళ్ళు, సైనికులు 100,000 మందిలో వచ్చారండి. ఇప్పుడు వీళ్ళు తరుముకుంటూ వచ్చారు, వచ్చిన ఈ సైనికులు కళ్ళారా చూస్తూ ఉండగా సముద్రం 2 పాయలైపోయింది, వీళ్ళు అవతలకు వెళ్ళిపోతున్నారు, దాదాపు అవతలు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అక్కడ నిలబడి వాళ్ళంతా అంటున్నారు, అవురా వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన సముద్రాన్నే చీల్చేశాడు, వాళ్ళని అవతల ఒడ్డుకు క్షేమంగా తీసుకువెళ్ళిపోతున్నారు. అమ్మో వాళ్ళ దేవుడు సామాన్యుడు, వాళ్ళు ఏం ఆశ్చర్యకరుడు. ఇలా ఒకటా రెండండి, వాళ్ళ దేవుడు చూస్తూ ఉండగానే వాళ్ళందరూ కూడా అదే సముద్రంలోకి వస్తే చూస్తూ ఉండగానే 2 పాయలు మళ్ళీ కలిపేసి వాళ్ళందరినీ తరతరాల నుండి బాధ పెడుతున్న శత్రువులందరినీ ముంచి చంపేశాడు. ఇలా ఒకటి కాదు, 2 కాదు, అడవిలో అరణ్యములో వాడు ఉన్నప్పుడు వారికి బండ నుండి నీరు పుట్టించాడు, ఈ ఎడారిలో ఉన్నప్పుడు వారి కోసం ఒక నదినే తీసుకొచ్చాడు వాళ్ళ దప్పిక తీర్చడానికి. ఇలాంటి ఆశ్చర్య కార్యాలు ఒకటని చెప్పనా, 2 అని చెప్పనా, 10 అని చెప్పనా, 100 అని చెప్పనా, లెక్కించలేనన్ని ఆశ్చర్య కార్యాలు తన భక్తుల జీవితాల్లో ఆయన చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. దావీదు జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలన్నిటిని బట్టి దావీదుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మరి మీ జీవితంలో నిజంగా ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో చెప్పాలంటే చాలా చేశాడు, నా జీవితంలో చాలా చేశాడు. మరణ పంచుల్లోకి వెళ్ళిన నన్ను చాలాసార్లు బతికించాడు ఆయన. ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుని బట్టి ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. 2వ మాట, ఎందుకయ్యా నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావంటే 7వ వచనం నుండి 10వ వచనంలోకి అంటాడు, ఆయన కృపను బట్టి, ఆయన దయాళుడు, ఆయన దయను బట్టి, ఆయన కరుణ వాత్సల్యతను బట్టి ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు. దీనిలో ఒక్కసారి 8వ వచనం చూడండి, యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. చూడండి, ఆయన ఎలాంటి వాడంట, ఆయన దయా దాక్షిణ్యములు గలవాడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. బాబాబ్బా ఎంత మంచివాడండి ఆయన, మంచివాడ. కింద అంటాడు, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. అంటే ఆయన కనికరం ఎక్కడుంది, ఆయన సమస్త కార్యముల మీద. అంటే ఈ సృష్టిలో ఉన్నవన్నీ ఆయన కార్యములే, భూమి, ఆకాశం, నదులు, పక్షులు, జలచరాశులు, జంతువులు, ఈ భూమి మీద ఏమైతే ఉన్నావో అన్నీ ఆయన కార్యములే. ఆయన కార్యములన్నీ కూడా ఆయన కనికరములు పొందుకుంటూ ఉన్నాయి. ఆయన కనికరం మనం కూడా ఎన్నోసార్లు పొందుకుంటూ ఉన్నాం, అవునంటారా కాదంటారా? ఒకనొక సమయంలో జరిగింది అని చెప్పనా, ఏసయ్య గుంపు గ్రామంలోకి ఎంటర్ అవుతుంది, గ్రామంలో నుండి ఒక గుంపు వెలపడికి వెళ్ళిపోతూ ఉంది. ఆ గవిని దగ్గర ఆ గుంపు ఈ గుంపు క్రాస్ అయ్యారు. క్రాస్ అయిన ఆ సమయంలో గుండెలు బాదుకొని ఏడుస్తుంది ఒక తల్లి. ఆ తల్లి వెనకాల పాడినెత్తుకొని జనం మోసుకొస్తూ వస్తున్నారు. ఆ తల్లి ఏడుపు దుఃఖం కట్టలు తెగిందండి, ఎవరు ఆపలేకపోతున్నారండి.
అలా ఏడుస్తుంది ఆ తల్లి. అడిగాడు పక్కన వాళ్ళని, ఏంటయ్యా ఏంటి విషయం, ఒకడే కొడుకు అండి, ఇక తనకంటూ ఎవ్వరు లేరండి, ఆ ఒక్క కొడుకు కూడా చచ్చిపోయాడండి, ఇప్పుడు తనకు దిక్కు దివాణా లేదండి, తిండి పెట్టే నాదులు లేడండి, అందుకే ఆ తల్ల ఏడుస్తుంది, తల్లడిల్లిపోతుంది. వెంటనే ఆయన అన్నాడు, అమ్మా ఏడవబాక. అక్కడ ఒక మాట మనం చదువుతాం, ఏంటంటే ఏ ప్రభు ఆమె మీద కనికరపడి. నాన్న రిఫరెన్స్ చెప్పు ఒకసారి, లూకా శుభవార్త 7:13 చూడండి, యేసు ఆమె మీద కనికరపడి కనికరపడి ఏమంటాడు చెప్పను, అమ్మాయికి ఆడబాకమ్మా, అమ్మా దుఃఖపడద్దేక, అరే పాడి దించరా అంటారు, పాడి దించారు. వెంటనే అంటాడు, అరే లేచి కూర్చోరా అన్నాడు, లేచి కూర్చున్నాడు, అమ్మ తీసుకెళ్ళన్నాడు. చూడండి అసలు ఆయన కనికరం ఎంత ఆశ్చర్యం అండి బాబు. హల్లెలూయా. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవుడు కనికరపడి ఎన్నో కార్యాలు చేయలేదా? ఇలాంటి కార్యాలు ఆయన కనికరం వల్ల ఎన్నో ఎన్నో కార్యాలు ఇలాంటివి మనం చూస్తామండి. కనుక దేవుడు కనికరపడి ఎన్నో కార్యాలు మన జీవితంలో చేస్తున్నందులకు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. దావీదు పట్ల దేవుడు కనికరపడి, గొర్రెలు కాసుకుంటున్నవాడు, గొర్రెల దొడ్డులో ఉన్నవాడు, కనీసం తన తండ్రి ప్రేమకు నోచుకునేవాడు, తన అన్నల ప్రేమకు నోచుకునేవాడు, కనిష్ట కుమారుడై ఉండి అందరి చేత చీచా అనిపించుకున్నవాడు, దేవుడు తన పట్ల కనికరం చూపించి ప్రేమను చూపించి ఆ దేశంలోనే ఎవరికి ఇవ్వన మహాభాగ్యాన్ని దేవుడు ఆయనకి ఇచ్చి లేవనెత్తి హెచ్చించాడే, అది ఆయన కనికరం కాదా? ఏమంటే కనీసం తన తండ్రి కనికరం లేదు తనకి, తన అన్నల కనికరం లేదు, కానీ దేవుని కనికరంలో ఉన్నాడు ఆయన. కాబట్టే నేల నుండి, దరిద్ర స్థితిలో నుండి లేవనెత్తి ఆ దేశంలోనే నెంబర్ వన్ స్థాయిలో దేవుడు ఆయన కూర్చోబెట్టాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. దేవుడు కనికరపడిన ఏ వ్యక్తి జీవితంలో ఇలాంటి కార్యాలే. కనుక ఈరోజు మీ మీద ఏమైనా కనికరపడి ఏమైనా చేశాడా? నా జీవితంలో నేను అనుకుంటున్నాను, నేను చెప్తున్నాను, వన్స్ అపాన్ ఎ టైం నేను చాలా కష్టాలు అనుభవించానండి. నేను నా భార్య కూడా నాతో పాటు నన్ను నమ్ముకొని, నాతో పాటు వచ్చేసినందుకు నన్ను పెళ్లి చేసుకున్నందుకు తను అనుభవించిన కష్టాలన్నీ కాదండి, చాలా కష్టాలు అనిపించింది. నా పిల్లలకు తెలియదు ఆ కష్టాల గురించి. అయితే ఆ కష్టాలన్నీ ఆమె నాతో పాటు అనుభవించింది, కాబట్టి ఇప్పుడు నేను ఆమెను అంతగా నేను ఆమెను గణపరుస్తున్నాను. ఒక్క మాట, అలాంటి పరిస్థితుల్లో ఉన్న నా మీద దేవునికి కనికరం కలిగిందండి. అయ్యో పాస్టర్ మోసెస్ అని దేవునికి నా మీద కనికరం పడింది. ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నావురా నువ్వు. ఏమన్నా నిజం చెప్తున్నా, నా భార్యని సైకిల్ మీద వెనకాల ఎక్కించుకొని డ్రమ్ము పక్కన కట్టేసేవాడిని. ఈ చేతిలోనేమో ఒక లైటర్ ఉండేదండి, పెట్రోమాక్స్ లైట్ ఉండేదండి, సంచేమో మెడలో తగిలించుకునేవాడిని అండి. సైకిల్ తొక్కుతా వెళ్ళిపోతా ఉండేవాడిని. వెళ్ళేటప్పుడు హుషారుగానే వెళ్ళిపోయేవాడిని, కానీ అక్కడ ఏదో కొద్దో కొద్దో భోజనం పెట్టేవాళ్ళు. ఆ భోజనం తిని మళ్ళీ సేమ్ అలాగే మళ్ళీ తిరిగి నేను వస్తుంటే డొక్కలో నొప్పి వచ్చేసేదండి. ఆ సైకిల్ తొక్కలేక నాకు మైళ్ళు సైకిల్ తొక్కే పరిస్థితి. సైకిల్ తొక్కకపోతే బస్సులో వెళ్ళడానికి కావాల్సినంత డబ్బులు లేవు నా దగ్గర. ఏం చేయాలి? అలాగే వెళ్ళి అలాగే వచ్చేవాళ్ళమండి. పరిచర్య ఎంతో కష్టపడ్డాం. ఆ పెట్రోమాక్స్ లైట్ ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో తొక్కాలి నేను. వెనకాల బరువు ఉంది. ఏమండి, నేను ఎలా ఉండేవాడిని అంటే చాలా సన్నగా ఉండేవాడిని అండి. అలాంటి పరిస్థితుల్లో కడుపులో నొప్పి వచ్చేసేదండి తొక్కలేక. అయ్యో అని జాలిపడ్డాడు ఆయన. అందరు చూశారు కానీ ఎవరు జాలిపడినా నాకు ఏమీ సాయం చేయలేదు. కానీ నా దేవుడు జాలిపడ్డాడు. ఇప్పుడు నన్ను ఫ్లైట్లో దిప్పుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఫ్లైట్లో దిప్పి పరిచర్య చేసే భాగ్యం ఇచ్చాడు. దేవుని జాలి, దేవుని కనికరం అలాంటిదండి. హల్లెలూయా. ఏమంటే దేవుని కృప ఎలాంటిదంటే ఎంత గొప్పదంటే, ఇప్పుడు అమెరికాలో నుండి నాకు పిలుపు వస్తుంది, రెండయ్యా ఒక 1 నెల మీరు టూర్ వేసుకోండి మా దగ్గర. ఆస్ట్రేలియా నుండి పిలుపు వస్తుంది, రెండయ్యా ఒక 15 మా దగ్గర మీరు ఉండండి, అయితే మీకు కావాల్సిన అన్నీ మేమే చూసుకుంటాం, మీరు వచ్చేయండి. లేదు, నా పని అక్కడ కాదు, నా పని ఇక్కడ. దేవుడు నన్ను ఇక్కడ చేయటానికి ఉంచాడు. నో సారీ సారీ, చూడాలనుకున్నాను, వచ్చాను, చూసేశాను, అయిపోయింది, అయితే నాది ఇక్కడ పని. హల్లెలూయా. ఒక్కసారి మనం పరిశీలిస్తే దేవుని కనికరం నా మీద పడింది. నన్ను ముక్కు ముఖం ఎరగనోళ్ళు కూడా నన్ను ప్రేమించేటట్టుగా, నేను ఎక్కడెక్కడికో ఫ్లైట్ల మీద తిరిగి నేను సువార్త ప్రకటించే స్థాయిలో దేవుడు నన్ను ఉంచాడంటే ఇది కేవలం దేవుని కనికరం. హల్లెలూయా. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఆయన కనికరం పొందిన వారమే. నా చేతిలో మైక్ ఉంది కాబట్టి ఆయన కనికరం నేను ఎలా పొందానో చెప్పాను మీకు. మీకు మైక్ ఇస్తే మీరు కూడా చెప్తారు కదా, నిజమేనా లేకపోతే అబద్ధమా? మీరందరూ కూడా ఆయన కనికరం పొందిన వారే. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజున మన పాఠం ఏంటంటే, ఎందుకు దేవుణ్ణి స్తుతించాలని రెండు విషయాలు తెలుసుకున్నాం. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. 107 మనము 8-9 చూద్దామా. ఆయన కృపను బట్టి
చూడండి, రెండు రెండు కలిపి ఒకచోట క్లబ్ చేసి మాట్లాడాడు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు అన్నిటిని బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏమండి, ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక? ఆయన కృపను బట్టి, ఆయన నరులకు చేయు ఆశ్చర్య కార్యములు అన్నిటిని బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అంటూ ఏమంటాడు చూడండి. ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గునిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆకలి అంటే మేలుతో నింపి తృప్తిపరిచాడు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచాడు. అందుకే మనం ఆయన చూపించిన కృపను బట్టి, ఆయన చేసే ఆశ్చర్య కార్యములన్నిటిని బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా కాస్త ముందుకు వెళ్తాను నేను, అక్కడ ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో 13వ వచనం కానని చూడండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను. కష్టం వచ్చినప్పుడు ఆ కష్టకాలంలో దేవాని యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన ఏం చేశారు తెలుసా? వారున్న ఆపదలన్నిటి నుండి వారిని విడిపించాడు. అంత మాత్రమే కాదు, వారి కట్లు తెంచాడు. భయంకరమైన కట్లతో కట్టబడిన వారి కట్లు తెంచాడు. చీకటిలో ఉన్న వారిని, మరణాంధకారములో ఉన్న వారిని, ఆ పరిస్థితి నుండి వారిని బయటకు రప్పించాడు. అబ్బా, ఇవన్నీ మనకు కొంచెం హార్ట్ టచింగ్, మనకు దగ్గరగా ఉన్న వచనాలు. చూడండి ఈ మాటలు ఆలోచించండి. కష్టకాలం వచ్చి ఆ కష్టకాలంలో మొర్రపెట్టినప్పుడు, ఆపదలో ఉండి ఆ ఆపదలో మనం మొర్రపెట్టినప్పుడు, ఆ కష్టము నుండి ఆపద నుండి ఆయన విడిపించలేదా? మనమున్న మనకున్న కట్లను ఆయన తెంపలేదా? చీకటిలో ఆ మరణాంధకార పరిస్థితులు ఉండగా మనం ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆ పరిస్థితి నుండి బయటికి రప్పించలేదా? మళ్ళీ అంటాడు, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములన్నిటిని బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అంటూ మళ్ళీ 18వ వచనం అంటాడు, 16వ వచనం అంటాడు. చూడండి, ఏలయనగా ఆయన ఎత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగగొట్టి ఉన్నాడు. అడ్డొచ్చిన మైకు నాకు అడ్డొచ్చిన ఆ ఆటంకాలన్నిటినీ పగలగొట్టి విరగొట్టేసేసి మనల్ని ముందుకు నడిపించలేదా? ఇంక ఇలాంటి చెప్పాలండి, ఇక బోల్డ్ అనే మాటలు కీర్తన చదువుకోండి. దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడానికి మొదటి కారణం ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి, రెండవ కారణం ఆయన చూపించిన ప్రేమ కృప కనికరమును బట్టి మనము యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చప్పట్లు కొట్టి ఓసారి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.